భారత రక్షణ రంగ వ్యవస్థ మరో అద్భుతాన్ని సాకారం చేసింది ఉపరితం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే ఫైవ్ బాలిస్టిక్ క్షిపణిని బుధవారం భారత్ విజయవంతంగా పరీక్షించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది దీనిని భారత రక్షణ రంగంలో మరో పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నారు ఈ ప్రయోగం విజయవంతంతో భారత రక్షణ రంగం పవర్ను మరోసారి భారత ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది ఇక ఈ మిసైల్ ప్రత్యేక విషయానికి వస్తే ఐదు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం చాలా ఖచ్చితత్వంతో ఛేదించగల సత్తా ఈ క్షిపణి సొంతం ఈ పరీక్షను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు విజయవంతంగా పరీక్షించింది ఇదిలా ఉంటే ఈ ఖండాంతర క్షిపిణిని డిఆర్డీఓ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి నిజానికి అగ్ని ఫైవ్ పరీక్ష రెండు వేల ఇరవైలోనే జరగాల్సి ఉండగా కరోనా వైరస్ విజృంభించిన కారణంగా వాయిదా పడింది ఇక భారత్ అగ్ని వన్ ను రెండు వేల పన్నెండులో తొలిసారిగా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే